బంధువు టెక్స్టైల్ శాఖ మార్తలు ఐటీ శాఖ మార్తలు పురపాలక శాఖ శాఖ గౌరవనీయులు కెటి రామారావు గారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా కరతాల ధనుల మధ్యన వారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన ఆత్మీయ బంధువు శాసన మండలి సభ్యులైనటువంటి గౌరవనీయులు ఎల్ రమణన్న గారు ఎక్సైజ్ శాఖ మార్పులు అన్నా శ్రీనివాస్ గౌడ్ గారు స్థానిక శాసనసభ్యులైనటువంటి గౌరవనీయులు కిషన్ రెడ్డి అన్న గారు ఆర్మూర్ ఎమ్మెల్యే సోదరులు జీవన్ రెడ్డి గారు మాజీ శాసన మండలి సభ్యులు కర్ణె ప్రభాకరణ గారు వరంగల్ మేయర్ మన సోదరిమణి గుండు సుధారాణి గారు అదే రకంగా వేదిక మీదున్నటువంటి మహామ మహారథులైనటువంటి మన ఆత్మీయ కుల బాంధవులందరికీ మరి పాల్గొన్నటువంటి వేదిక మీదున్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో ఈ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమంలో భాగం పంచుకున్నటువంటి నేతన్నలకి పద్మశాలి ఆత్మీయ కుల బాంధవులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా వృత్తిలో చాలా తక్కువ మంది ఉన్నారు ప్రవృత్తికి వెళ్ళినటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ విదేశాల్లో కానీ చాలామంది ఉన్నారు వృత్తిలో ఉన్నటువంటి వాళ్లను ఖచ్చితంగా కాపాడుకుందామని చెప్పనని గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారు మన వృత్తి పట్ల కానీ మన పట్ల కానీ అపారమైనటువంటి మరి ప్రేమ కలిగినటువంటి వాళ్ళు సునిశ్చిత మీద సంపత్తుతో మరి ఈరోజు మన వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళని కాపాడుకుందాం వాళ్ళకి అన్ని రకాలుగా చేయతని ఇస్తామని చెప్పనని మన పెద్దల్ని చాలాసార్లు పిలుచుకురమ్మని చెప్పనని వాళ్ళతో మాట్లాడినటువంటి విషయాలు మరి రోజు అదే నమ్మకంతో మరి ప్రేమతో నన్ను కానీ మరి అదే రకంగా గూడూరు ప్రవీణ్ గారు కానీ మరి మాకు కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చి నేనున్నా అన్న భరోసా వల్ల కలిగించండి అని చెప్పనని మాకు ఒక అవకాశాన్ని ఇచ్చినటువంటి గౌరవం ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి శిరస్సు వంచి నమస్కరిస్తూ వారి వెనకాల మనందరం ఉందాం వారికి మరింత బలోత్ప బలాన్ని చేకూరుస్తాం ఎందుకంటే మన వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని రకాలుగా సంపూర్ణంగా సహకారం అందిస్తామని చెప్పనన్నటువంటి గొప్ప మహనీయుడు అదే పరంపరలో మరి కేటీ రామారావు గారు కూడా మరి మన వృత్తికి సంబంధించినటువంటి పరంగా రామన్న కూడా ఒక మాట అన్నాడు ఒక రివ్యూ మీటింగ్ పెట్టి ప్రవీణ్ గారు మీరు ఉంటే మనకున్నటువంటి వచ్చిన సమస్యలన్నింటిని కూడా ఏది సత్వరంగా పరిష్కారం చేసుకుందాం ఏదైతే మన వాళ్ళకి మేలు జరుగుతుంది ఏం చేస్తే వాళ్ళకు సంబంధించి కొంత ఇబ్బంది లేనటువంటి పరిస్థితులను పరిష్కారం చేసుకోగలుగుతామని చెప్పననే విషయాన్ని వారు కూలంకషంగా చెప్పడం జరిగింది అనుకోకుండా మునుగోడుకు సంబంధించినటువంటి పై ఎన్నికలకు సంబంధించిన కోడ్ రావటంతో ఆ సమావేశం కొంత మరి వారి ఫస్ట్ తర్వాత పెట్టుకుందాం లేని ఇంచే పోస్ట్ పని జరిగ చేయటం జరిగింది ఏదేమైనా మన వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళకి మన కష్టాన్ని ఎరిగినటువంటి మంత్రి గారు మనకి ఏ చేస్తే బాగుంటుంది వాళ్ళకి సత్వరంగా ఏ మేలు జరిగితే వాళ్ళు ఊరటగలుగుతారు అనే అన్ని రకాల సమస్యలకు సంబంధించిన పరిష్కారం వారి దగ్గర ఉంది ఎందుకంటే వారు మన పట్ల ఒక హారంలో దారంగా మనందరికీ కూడా ఒక అండగా ఉంటూ నేనున్నానే భరోసాని కూడా కలిగించడమే కాదు ఒక భరోసాతో ఎవళ్ళకు కూడా సంతోషం కలగదు రెక్కాడితే డొక్కాడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు సంబంధించి నేను చేయిత ఇచ్చి ఆదుకుంటా అనే దానికి వారొక మాట కూడా చెప్పడం జరిగింది కాబట్టి మనందరి తరఫున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మరి ఈరోజు మా ఇద్దరు చైర్మన్లకు సంబంధించి మరి ఇంత పెద్ద పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి మీ అందరికీ ఏ రకంగా మేము పొగిడినా ఏ రకంగా మాట్లాడినా నా నోటి కూడా మాటలు రానటువంటి పరిస్థితి ఇంత పెద్ద సమూహంగా వచ్చినటువంటి మీ అందరికీ మరొక్కరి ఒక మరొక్కసారి నా తరఫున అదే రకంగా మా ప్రవీణ్ గారి తరఫున పెద్దలందరికీ కుల బాంధవులందరికీ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరికీ శిరస్వంచి నమస్కారాలు తెలియజేస్తూ జై తెలంగాణ ఇప్పుడు పద్మశాలి యోజన సంఘాల అఖిల భారత పద్మశాలి సంఘం యోజన సంఘ అధ్యక్షులు గుండెడ్ శ్రీధర్ గారు